సో ఈ అమ్మాయి చేతి చెప్పించారు, మేము వెళ్ళామా లేదా సోనియా గాంధీని అడగడానికి బెయిల్ ఇప్పించమని చెప్పి అని చెప్పేసి. అంటే ఆ ముక్కని వీళ్ళు హైలైట్ చేస్తా కాళ్ళు కొట్టుకున్నాడు సోనియా గాంధీది అని వీళ్ళు చెప్తున్నారు. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన తర్వాత బెయిల్ వచ్చిందా? సోనియా గాంధీ ఏమైనా బెయిల్ ఇచ్చిందా, ఇప్పించిందా? లేదు. మరి ఎట్లాగా వచ్చింది? అప్పుడు వెళ్ళిన పర్పస్ ఏంటి? షర్మిలని సీఎం ముందు చేయమని చెప్పడం. రోషయ్యని బదులు షర్మిలని సీఎం ముందు చేయమని అడగడానికి పోయారు. ఎందుకంటే జగన్ని శాంతం దొక్కేయడానికి వేసినటువంటి ఎత్తుగాడు. అది జగన్కి తెలిసిన తర్వాతనే కదా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచింది. ఇది కొత్త పాయింట్ ఏమో. అప్పుడు ఈయనే ఎంతమంది 50 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకుని రెడీగా ఉన్నారు ఈయన సీఎం చేయడానికి, ఈయన వెళ్ళారు అనే ప్రచారం జరిగింది కదా. అది ఫస్ట్లో కదా, చచ్చిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు. అవును, ఇది ఇది ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసేది ఏంటి, జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల వెళ్ళింది మొన్న మధ్యన ఆమె చెప్పింది కదా, కావాలంటే పక్కన వచ్చిన భారతీయ నడకపోయావా అది అనేసి భారతీయ ఆవిడ అడగమని చెప్పింది. అప్పుడు దాని మీదన వెళ్ళేంటి కాళ్ళు పట్టుకున్నాడు అనేది. కాళ్ళు పట్టుకునేటట్టు ముందే పట్టుకుందరు కదా, తర్వాత ఎందుకు పట్టుకుంటాడు? బేసిక్గా ఎప్పుడు ఇచ్చారు బెయిల్ అతనే? ఇంకోటి అట్లాగా